వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ రోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము వరంగల్ జిల్లాలో మనతోని ఒక అద్భుతమైన పర్సన్ అని చెప్పి అనుకోవచ్చు సోషల్ యాక్టివిటీస్లో నేనున్నా అని చెప్పేసి ముందుండి తలపడే వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మనతోనే ఉన్నారు పేరు వచ్చేసి కొంతం సంగీత్ గారు సో వారికి ఉండేటువంటి క్రెడిబిలిటీ ఏంటి క్రెడిబిలిటీ అనే వర్డ్ నేను ఎందుకని యూజ్ చేయడం జరిగింది కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారు నమస్కారం అండి ముందుగా బీవీఆర్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నా సేవా కార్యక్రమాలు గుర్తించి ఈ ఇంటర్వ్యూకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను నా పేరు కొంత సంగీతండి ఓకే సార్ సో మీరు కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా సోషల్ యాక్టివిటీస్లో ముందంజలో ఉంటారని చెప్పేసి ఒక రకమైన టాక్ ఇది నిజమేనా దీన్ని ఎట్లా మేము సమర్థించుకోవాలి నిజమేనండి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందండి మొదటి నుంచి గత పదిహేను సంవత్సరాలుగా నేను ఎందరో నిరుపేదలకు నిత్యవసర వత్సవం నుంచి మొదలు పెడితే వాళ్ళ ఇళ్ళలో ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ లేదు వాళ్ళ ఇళ్ళలో ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ ఏమున్నా కూడా నేను నా మిత్ర బృందంతో కలిసి ఎన్నో రకమైన డొనేషన్లు కానీ ఆర్థికంగా వాళ్ళకు సహాయం చేయడం జరిగిందండి అలాగే ఎన్నో సమస్యలు లైక్ మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు మెయిన్ రోడ్లు కానీ రోడ్లు ఖరాబ్ అవ్వడమే కావచ్చు నాళాలు ఖరాబ్ అవడమే కావచ్చు ఎక్కడన్నా ఏదైనా లీకేజెస్ కానీ ఏ ఉన్నా కూడా నేను వెంటనే స్పందించి ఆ ఏరియా ఆఫీసర్లతో కానీ ఆ ఏరియాలో ఉండే కార్పొరేటర్లు కానీ ఈవెన్ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఒకవేళ ఆ కార్యక్రమాలు నేను నేను ఏదైతే తలపెట్టిన కార్యక్రమాలు అవి కాలేని పక్షాల్లో నేను ఎన్నోసార్లు మీడియాను కూడా మీడియాను కూడా మీడియా దృష్టికి తీసుకెళ్ళి కూడా అవి చేయడం జరిగింది దానికి ఉదాహరణకు ముఖ్యంగా మన వరంగల్ స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న దర్గా పక్కన ఒక పెద్ద నాల ఉండేదండి ఆ నాల మీద ఐరన్ గ్రిల్ ఉండాలి ఐరన్ గ్రిల్ విషయానికి వచ్చేసరికి అది దాదాపు నాలుగైదు రోజులు అవుతుంది ఆ ఐరన్ గ్రిల్ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు ఆ గ్రిల్ ఊడిపోయి ఎన్నో యాక్సిడెంట్స్ జరిగి దాదాపు ఒక కుటుంబం ఒక వ్యక్తిని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది ఆ క్రమంలో నేను అక్కడి నుంచే వెళ్తున్నాను నా మనసుకు చాలా కష్టం అనిపించింది దీన్ని ఏ విధంగా ఏదో ఒక రకంగా మనం దాన్ని మనం దగ్గరుండి ఆ పని చేపించాలని ఆలోచించి వెంటనే నేను ఆ ఏరియా ఏఈతో మాట్లాడడం జరిగింది వారు దానికి స్పందించకపోవడం వెంటనే మళ్ళీ పర్సనల్గా పోయి వారిని గెలవడం జరిగింది సార్ ఇది కాదండి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఏ విధంగా ఏదో రకంగా దాన్ని చేయాలండి అంటే లేదండి ఇప్పుడు ఆ కార్యక్రమం ఆ పని మేము చేయలేమండి ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ కోడ్ వచ్చినాయండి ఎలక్షన్స్ కోడ్ టైంలో ఇవి చేయొద్దని అంటే ఎలక్షన్స్ కో ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిందని మీరు అంటున్నారు ఎలక్షన్స్ ఎవరి కోసం అండి అని నేను అడి పబ్లిక్ కోసం అని అన్నారు మరి పబ్లిక్ ఈ రకమైన అసౌకర్యం జరుగుతున్నప్పుడు మరి ఆ అసౌకర్యానికి మీరు అధికారులుగా ఆ సౌ మాకు సౌకర్యవంతమైన రోడ్లు కానీ అవన్నీ ఇవ్వాలి అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఈ పని చేయకుండా ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు చేస్తారా లేదా దీన్ని నేను ఎంత దూరం తీసుకెళ్ళాలండి అని చెప్పి మాట్లాడడం జరిగిందండి అయినా వారు పట్టించుకోలేదు ద నెక్స్ట్ డే నాడు నేను దాన్ని హిందూ పేపర్లో చాలా రకాల పేపర్లో కూడా నేను వారిని అభ్యర్థించడం వారి నా అభ్యర్థన మన్నించి వారు కూడా పేపర్లో వేయడము ద నెక్స్ట్ డే నాడే ఆ కార్య అధికారి స్పందించి ఆ ప పని చేయించడం జరిగిందండి ఈ విధంగా తీసుకుంటూ వెళ్తే చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా వచ్చేసరికి నేను జనాల్లోకి అంత లోతుగా పోవడానికి కారణం ముఖ్యంగా ఆ విషయము ఎట్ ది సేమ్ టైం వీటితో పాటు ఎందరో నిరుపేదలకు కూడా చాలా రకాలుగా మేము డొనేషన్స్ కానీ డొనేషన్స్ అంటే డబ్బు డబ్బు రూపేనా కాకుండా వస్తు రూపేనా వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ ఆరోగ్యాలకు దానికి సంబంధించిన మెడిసిన్ కావచ్చు హాస్పిటలైజ్ అయ్యే ఖర్చులు కూడా నేను దగ్గరుండి నేను నా మిత్ర బృందం కలిసి చేయడం జరిగిందండి ఈ రకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందండి ఓకే సార్ సో మీరు ఉద్యమంలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నట్టుగా తెలుసుకున్నాను ఇది మలిదశ ఉద్యమంలో సార్ మేజర్గా ఎలాంటి ఘట్టాలు ఎదుర్కొన్నారు తద్వారా మీద ఏమైనా కేసులు అయినాయా వాస్తవేనండి నేను ఉద్యమంలో కూడా పాల్గొన్నానండి ఉద్యమంలో పాల్గొనే క్రమంలో నేను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కరపత్రాలు తీయడం జరిగిందండి వారిపై కరపత్రాలు తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ రాకుండా ఉండడానికి అడ్డుపడ్డ వ్యక్తులలో ముఖ్యంగా వీరిద్దరే ఉన్నారనేది నా మనసుకు తోచి నేను వారిపై కరపత్రాలు తీసి ఎందరికో జాగ్రత్త ప్రయత్నం చేశానండి ఓకే సార్ సో లయనిజంలో కూడా మీరు వన్ ఆఫ్ ది మేజర్ మెంబర్ అని చెప్పేసి తెలుసుకున్నాను సో లయనిజానికి మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎన్ని సంవత్సరాలది అలా ఏ రకమైనటువంటి సేవలు చేసుకుంటూ వస్తున్నారు మీరు అండి నేను లయనిజంలోకి రెండు వేల పదిహేనో సంవత్సరంలో రావడం జరిగిందండి ఈ రెండు వేల పదిహేనో సంవత్సరం నుండి ఇప్పటికీ దాదాపు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా నేను ఎన్విరాన్మెంట్ మీద తర్వాత సేవ్ గర్ల్ చైల్డ్ మీద పొల్యూషన్ మీద ఎన్నో కార్యక్రమాలు చేశామండి ఈ కార్యక్రమాలు చేసిన క్రమంలో మమ్మల్ని జిల్లా బాధ్యులు కూడా గుర్తించి మాకు ఎన్నో అవకాశాలు కూడా ఇవ్వడం జరిగిందండి అట్ ది సేమ్ టైం నేను లైనిజంలో రెండు వేల పదహారవ సంవత్సరంలో కూడా నేను మా క్లబ్ ట్రెజరర్గా కూడా వర్క్ చేయడం జరిగిందండి ఓకే సార్ సో మీరు ఇద్దరు అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నట్టు తెలుసుకున్నాను సో అమ్మాయిలు ఎక్కడి వాళ్ళు ఎందుకని అడాప్ట్ చేసుకున్నారు రీజన్ ఏంటిది అవునండి నా ఆప్తమిత్రుడు రోజు నాతో షేర్ చేసుకోవడం జరిగింది ఒక ఇద్దరు అమ్మాయిలు అంటే వారి వారి తండ్రి గుండెపోటుతో చనిపోవడం జరిగింది తల్లి ఒక్కతే వారికి వెనక ముందు ఎవరు లేరు ఏదన్నా ఒకటి చేయాలన్నా పిల్లల చదువుకి వాళ్ళ భవిష్యత్తుకి ఏదైనా మంచి పునాది వేయాలన్నా అంటే నేను ఆ రోజు ఆలోచించాను చాలామంది మా మిత్రులతో కూడా మాట్లాడడం జరిగిందరే ఇట్లా ఒక ఇద్దరు పాపలు ఉన్నారా వాళ్ళు వాళ్ళ ఫాదర్ ఈ రకంగా చనిపోయాడు ఏదన్నా చేద్దాంరా అని అంటే చాలామంది చలో నేను ఇది చేస్తాను అది చేస్తా అని అన్నారు కానీ ఒకరిద్దరు ముందుకు వచ్చారు ముందుకు వచ్చి కూడా కొందరు స్కూల్ డ్రెస్ అని కొందరు బుక్స్ అని కూడా చేయడం జరిగింది నాకు అనిపించింది ఆ రోజు వాళ్ళు వీళ్ళు ఎందుకు డైరెక్ట్ నేనే చేస్తే అయిపోద్ది ఆలోచించి నేను ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పాప ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కూల్ ఏదైతే చదువుతుందో ఆ స్కూల్కి వెళ్ళి ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఆ ఫీజు గురించి కూడా వారిని ఎంతో కొంత తక్కువ తక్కువ చేయండి సార్ అని అంటే వారు కూడా అనుకూలంగా మాకు స్పందించి ఆ అమ్మాయికి చదువుకునే మిగతా ఫీజు అమౌంట్ ఏదైతే నేను కట్టేయడం జరిగింది తర్వాత ఇంకో పాప ఏదైతుందో ఆ పాపని నేను మా పిల్లలు చదువుకునే స్కూల్లోనే చేరిపియడం జరిగింది ఆ పాప కూడా స్టార్టింగ్లో కొంత ఈ గ్యాప్ రావడం వల్ల అమ్మాయి చదువులో కొంత డిస్టర్బ్ అయింది తర్వాత రాను రాను తను కూడా మంచి పొజిషన్లోకి వచ్చింది ఇప్పుడు పెద్ద అమ్మాయి వచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది చిన్న అమ్మాయి వచ్చి టెన్త్ క్లాస్ చదువుతుందండి వీళ్ళ ఈ ఇద్దరు పిల్లల్ని నేను అడాప్ట్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంటాను అప్పుడప్పుడు ఎందుకంటే నాకున్న పిల్లలతో పాటు ఈ ఇద్దరు పిల్లల్ని కూడా నా సొంత పిల్లల్లా చూసుకుంటాను వాళ్ళని ఏదైనా కూడా నాకు అడగడానికి నిర్మోహమాటంగా నన్ను అడగొచ్చు తల్లి అని చెప్పి వాళ్ళతో కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడడం జరిగింది ఇది వాళ్ళకి నేను సేవ చేస్తున్నాను అనుకోవట్లేదు నా అదృష్టంగా భావిస్తున్నాను వాళ్ళ ఆ పిల్లలకు నేను ఈ విధంగా నేను సేవ చేసుకుంటున్నందుకని ఓకే సార్ అదేవిధంగా కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లలో మీరు ఎంజెంలలో అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ తాలూకా బంధువులు కాసు ఎవరైతే వాడేవో వాళ్ళందరికీ మీరు లంచ్ ఐ మీన్ భోజన కార్యక్రమాలను కూడా మీరు తలబెట్టినట్టుగా తెలుసుకున్నాను తలపెట్టడం వరకు ఓకే కానీ అదంతా సొంత డబ్బులా కాదా క్లారిటీ ఇవ్వండి నిజమేనండి వాస్తవంగా కూడా జనతా కర్ఫ్యూ ఏదైతే జరిగిందో ఆ రోజు నేను చాలామంది జనాలను చూడడం జరిగింది అందరూ బాబు ఏమన్నా తినడానికి ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా అని అడుగుతుంటే దాన్ని నాకు అనిపించింది అదే రోజు జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రము ఇంకొక వన్ వీక్ లాక్డౌన్ ఉంటుందని చెప్పారు అరే ఇప్పుడే ఈ జనాలు ఇంత ఆగమవుతున్నారు మరి లాక్డౌన్ వన్ వీక్ అంటే ఈ ఎంజెమ్కి వచ్చే హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ పరిస్థితి ఏంది అని ఆలోచించి నేను దాని నెక్స్ట్ డే నాడే మా ఇంట్లోనే మా మదర్ ఫాదర్ తోటి కూడా డిస్కస్ చేశాను అమ్మ మనం ఏదైనా చేద్దామమ్మ ఇట్లా జనాలు ఆకలితో అలమటిస్తున్నారు వాళ్ళకి వంటి దిక్కులేదు హోటల్స్లో తినేటోళ్ళు లేరు పరిస్థితి ఏం దొరకని పరిచితున్నారా అంటే సంతోషం నువ్వు ఏం చెప్తే అదేరా అన్నారు ఆ రోజు నుంచి మా ఇంట్లోనే మా మ మా మదర్ మా ఫాదరు ఈవెన్ మా కుటుంబ సభ్యులందరూ సపోర్ట్ చేసి వాళ్ళ ఇంట్లో వంటలు వండితే ఆ వండిన వంటలను తీసుకెళ్ళి ఎంజెంలో నేను అక్కడ వితరణ చేయడం జరిగింది అది చూసి నా కొందరు నా మిత్రులు నా సోషల్ మీడియాలో నేను ఏదైతే ఫాలో అప్ చేసినా దాన్ని చూసి కూడా చాలామంది ఇంప్రెస్ అయ్యి కూడా వాళ్ళు పర్సనల్గా నాకు ఫోన్ చేసి మాకు కూడా అవకాశం ఇవ్వండి మేము కూడా ఏమైనా చేస్తామని అంటే వారందరితో మాట్లాడి వారితో గ్యాదర్ చేసి మీరొక నాలుగు రోజులు నేనొక నాలుగు రోజులు చేద్దామని చెప్పి ఆ విధంగా దాదాపు రెండు నెలలకు పాటు ఈ లాక్డౌన్ సడలింపులు జరిగేంత వరకు నేను నా మిత్ర బృందం ప్లస్ నన్ను అభిమానించే వ్యక్తులందరూ కూడా ఆ ఎంజీఎం ఎంజెమ్తో పాటు వరంగల్లో ఉన్న వరంగల్ సిటీలో ఉన్న ట్రై సిటీస్లో ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఎక్కడైతే ఆకలితో అలమటిస్తున్న ఈ జనాలకు మేము ఈ విధంగా సపోర్ట్ చేయడం జరిగింది చాలా సంతోషంగా అనిపించిందండి అదేవిధంగా మా సుజిత్ నగర్లో కూడా దాదాపు రెండు వందల యాభై కుటుంబాలకు నిత్యోత్సర వస్తువులు కోడిగుడ్లతో సహా దాదాపు పదిహేను రోజులకు సరిపడా సరుకుల్ని కూడా మేము వితరణ చేయడం జరిగింది దీనికి సహకరించిన నా మిత్ర కూడా నేను ఈ సందర్భంగా కూడా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నానండి ఓకే సార్ సో మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా నేను మెడికల్ వ్యాపారం చేస్తున్నానండి ప్రస్తుతం ఆ మెడికల్ని వ్యాపారంగా కాకుండా నేను ఒక సేవగా బాగా నేను నమ్ముతానండి ఎందుకు అంటే జనాల్లో ఎక్కువగా నమ్మేది ముందుగా డాక్టర్ని తర్వాత మమ్మల్ని నేను డాక్టర్కి ఏ విధంగా అయితే అవకాశం ఇస్తున్నారో మమ్మల్ని కూడా అదే విధంగా ట్రీట్ చేస్తారనే ఉద్దేశంతో నేను మా వ్యాపారాన్ని వ్యాపారంగా కాకుండా సేవ సేవగా గుర్తిస్తానండి సో మీరు పొలిటికల్ ఆరింగేటర్ ఇస్తున్నట్టుగా కూడా టాక్ వస్తుంది నిజమైన అదంతా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది నిజమేనండి వాస్తవంగా కూడా పొలిటికల్గా నన్ను చాలామంది అన్న మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సేవా కార్యక్రమాలు ఇంతటితో కాకుండా మీరు జనాల్లోకి డైరెక్ట్గా వస్తే ఇంకా మంచిగా ఉంటుంది జనాలు మిమ్మల్ని ఆదరిస్తారు మిమ్మల్ని సేవ చేయడానికి అవకాశం ఇస్తారు అని అంటే ఎన్నో సందర్భాలలో నేను కూడా అన్నాను నాకు వారు ఆదరించడం అనేది పక్కన పెట్టేస్తే నాకు ఆ అవకాశం వచ్చింది అంటే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లలో నాలుకల వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా నేను ఖచ్చితంగా వాళ్ళకి పనిచేస్తాను ఎందుకంటే ఎలాంటి ప్లాట్ఫామ్ లేని దగ్గర నేను ఎంతో ఎంతో మందికి సేవ చేయడానికి ముందుకు వచ్చాను అలాంటిది ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు కోసం అని కాదు రాజకీయం వల్ల రాజకీయ రాజకీయాల్లోకి రావడం వల్ల జనాలకు నేను ఉపయోగపడాలనేది నా ఉద్దేశం ఓకే మీ బాల్యం మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది మీరు ఎందుకని ఈ మెడికల్ అనే వ్యాపారాన్ని ఎంచుకోవడం జరిగింది వేరే వ్యాపారం వెళ్లకుండా నా బాల్యం వచ్చేసి అంటే వరంగలేనండి మాది స్వస్థలము ఆశలపల్లె అండి ఆశలపల్లె నుంచి మా నాన్నగారు చిన్నప్పుడు చిన్నతనంలోనే వరంగల్ రావడం జరిగింది నా స్కూలింగ్ అంతా లండర్స్లాండ్ ల్యాండ్ హై స్కూల్లో జరిగింది తర్వాత నా ఇంటర్మీడియట్ వచ్చి సీకేం కాలేజీలో జరిగింది నా డిగ్రీ వచ్చేసి ఇక్కడ భారత డిగ్రీ కాలేజీలో జరిగిందండి నేను రెండు వేల ఏడో సంవత్సరంలో నేను మెడికల్ వ్యాపారానికి రా మెడికల్ వ్యాపారంలోకి రావడం జరిగిందండి మెడికల్ వ్యాపారంలోకి ఎందుకు వచ్చాను రా అని అంటే మొదటి నుంచి నాకు మెడికల్ వ్యాపారం పట్ల ఏమని ఉండేదంటే నేను ఒక నాకు దగ్గర మిత్రుడు ఒక డాక్టర్ ఉండేది అన్నట్టు తను అంటా ఉండేది అరే ఏమైనా ఏ ఏ వ్యాపారం చేసినా నేను ఎవడు గుర్తుపెట్టుకోరా పెట్టుకోరా నువ్వు వ్యాపారం అంటే వ్యా వ్యాపారం అనేది పక్కన పెట్టేస్తే మెడికల్ ఫీల్డ్లోకి రా మెడికల్ ఫీల్డ్లోకి వస్తే నీకంటూ ఒక మంచి గుర్తింపు ఉంటుంది అంటే అన్న అన్న గుర్తింపు కాదన్న నాకు కావాల్సింది సేవ అని చెప్పి ఆ రోజు తను చెప్పిన మాటలు కాకుండా నా మనసు అనిపించింది వ్యాపారం కాదు జనాలకు సేవాపరంగా నేను ఉపయోగపడాలని చెప్పి రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇరవై నాలుగు గంటలు నడుపుతున్నాను మందుల షాపు ఇరవై నాలుగు గంటలు నడపడం వల్ల జనాలు అసలు వాస్తవంగా కూడా ఈ లాక్డౌన్ టైంలో ఎంతో మంది నాకు కాల్ చేసి అన్న మాకు ఈ రకమైన సమస్య ఉందన్న హాస్పిటల్స్లో డాక్టర్స్ చూడట్లేదు ఎవరు చూడట్లేదు కనీసం మాకు మందులు కూడా దొరకట్లేదు అన్న మాకు పరిస్థితి ఇళ్లలో కూడా మంచిగా లేదు ఒక్కసారి మీరు షాప్ తీసి ఓపెన్ చేసి మాకు ఈ ఐటమ్ కావాలన్నా అంటే కూడా ఎన్నడూ కాదని లేదు నేను వెళ్ళి కూడా వాళ్ళకు ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వారికి ఎన్నో రకాలుగా మందులు మధ్యరాత్రి అనేది రాత్రి పగలు అనేది లేకుండా వాళ్ళకి సేవ చేయడం జరిగిందండి ఓకే సార్ సో మీరు అదేవిధంగా పర్సనల్గా ప్రతి సంవత్సరం త్రీ టైమ్స్ బ్లడ్ డొనేషన్ ఇస్తున్నట్టుగా తెలుసుకున్నాను మీరే సొంతంగా అని చెప్పేసి సో ఇది ఎప్పటి నుంచి వెళ్ళి ఈ కార్యక్రమం తల పెడుతున్నారు మీరు దీని వెనకాల ఎలాంటి వ్యూహం ఉంది వ్యూహం అంటూ ఏం లేదండి నాకు మొదటి నుంచి సేవా గుణంతో ఉన్నవాన్ని సేవా గుణం అభ్యుదిత భావని కాబట్టి రెండు వేల పదిహేనవ సంవత్సరం అనుకుంటానండి నాకు నా దగ్గరకు మిత్రుడు రావడం జరిగింది దాకా బ్లడ్ డొనేషన్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చూడరా అంటే ఆ రోజులలో నేను బాగా భయపడ్డాను బ్లడ్ డొనేట్ చేయాలంటే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనకేమైనా నష్టం జరుగుద్ది కావచ్చు అనుకున్నాను కానీ ఆ రోజు ఒక్కసారి ప్రయత్నం చేసి చూద్దామని ఇవ్వడం జరిగిందండి అప్పటి నుంచి వరకు దాదాపు పదిహేను పదహారు సార్లు నేను బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందండి నాతో పాటు నా నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా కూడా బ్లడ్ డొనేట్ చేయండి రా చేయడం వల్ల మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మన జనాలకు మనం రక్తదానం చేయడం వల్ల వాళ్ళ కుటుంబాలను కాపాడిన వాళ్ళం అవుతారా అని చెప్పి కూడా నేను ఎన్నో సందర్భాలల్లా మా మిత్రులను కూడా ప్రోత్సహించడం జరిగిందండి ఓకే మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఏం మాట్లాడతారు చాలా సంతోషం అండి మీరు వేసిన ప్రశ్నకు ముందుగా మీకు ధన్యవాదాలు చెప్పాలండి మాది ఉమ్మడి కుటుంబం అండి నేను మా అన్నయ్య మా అమ్మ నాన్న అందరం కలిసే ఉంటామండి మా ఇంట్లో పన్నెండు మంది మొత్తము మా పిల్లలు మా కుటుంబం అంతా మా ఇంటికి ఎవరైనా వస్తే చాలా సంతోషపడతారు అబ్బా మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎంతో అనిపిస్తుంది మీలా ఉండాలనిపిస్తుందని అని చాలామంది అంటారు వాస్తవంగా వాళ్ళు అంటానని కాదు కానీ మాకు కూడా ఉండాలని మేము నాలుగు రోజులు మా ఇంట్లో ఎవరైనా మా పిల్లలు కానీ ఎవరైనా బయటకు వెళ్తే కూడా మేము ఉండలేము ఫస్ట్ థింగ్ ఎందుకంటే మేము అట్లా అలవాటు పడ్డాం ఉమ్మడి కుటుంబంలో ఉండే ఆనందం దేంట్లో ఉండదండి కలిసి ఉంటే కలలు సుఖం అనే మాట ఉమ్మడి కుటుంబం వల్ల మాత్రమేనండి ఓ ఓకే సార్ సో మీరు ఒక టెంపుల్కి అప్రాక్సిమేట్లీ డెబ్బై వేలు డొనేట్ చేసినట్టుగా తెలుసుకున్నాను సో ఎందుకని డొనేట్ చేసిలో అంటే ఏదో ఒక బహుకరణ ఇచ్చినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ గారి దగ్గర నుంచి నేను కొంత ఇన్ఫర్మేషన్ అది తెలుసుకోవడం జరిగింది ఏంటిది ఎక్కడ టెంపుల్ ఏంటిది అసలు దాని గురించి ఏం మాట్లాడతారు అవునండి నిజమే అది మన దేశాపేట శివాలయంలో మేము వాస్తవంగా శివభక్తులం అండి మొదటి నుంచి మాకు శివారాధన శివభక్తులం మా అందుకే మా మా అబ్బాయి పేరు కూడా నేను నిటలాక్షి అనే పేరు పెట్టుకున్నానండి ఎందుకంటే శివభక్తులం కాబట్టి శివుడి మీద ఉన్న అమితమైన ప్రేమకు దాన్ని ఏ విధంగా చూపెట్టుకోవాలో అర్థం కాలేక నేను ఆ శివాలయంలో శివుడికి దాదాపు దాని వర్త్ సెకండరీ ఎంత అనేది పక్కన పెట్టేస్తే నా మా ప్రేమ కొద్దీ మా ఆ దేవుడికి శివమూర్తి శివుడి మూర్తి చేయించడం జరిగిందండి ఓకే సార్ సో లయనిజంలో చాలా రకాలైనటువంటి సేవలు చేసినట్టుగా చెప్పుకున్నారు తద్వారా మీ సేవలను గుర్తించి మిమ్మల్ని అందుబునటువంటి అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఉన్నాయండి మేము మహబాద్లో ఒక కార్యక్రమం చేయడం జరిగిందండి సేవ్ ట్రీస్ అనే కార్యక్రమం ఈ సేవ్ ట్రీస్ కార్యక్రమానికి మాకు ఎనలేని గుర్తింపు అంటే ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది వాస్తవంగా కూడా మా క్లబ్కి కూడా కొంత వెనుకబడి ఉండేది ఆ కార్యక్రమం ద్వారా మాకు మా క్లబ్కు మంచి పేరు రావడం జరిగిందండి చాలా సంతోషం అనిపించింది అండి అదే కార్యక్రమాన్ని మేము ఇక్కడ డిస్టిక్ మీట్లో కూడా చేయడం జరిగింది దానికి కూడా మాకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగిందండి సో వృత్తి రీత్యా కావచ్చు ప్రవృత్తి రీత్యా కావచ్చు ఈ రెండు బాధ్యతతో పాటు ఇంకేమైనా బాధ్యతలు మీ మీద ఉన్నాయా ఉన్నాయండి నేను ప్రస్తుతం తెలంగాణ కన్జ్యూమర్ ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వివరిస్తున్నానండి ఈ ప్రధాన కార్యదర్శి ఉంటూనే నేను ఎంతోమందికి ఈ విధంగా కూడా సేవ చేసుకుంటున్నానండి సో మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మీరు రీచ్ అవ్వగలిగిల్లా లేకుంటే ఇంకా అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా లేదండి చేసింది గోరంతే చేయాల్సింది కొండంత అండి ఇంకా చాలా చేయాల్సిందండి నా నాకంటూ ఒక గోల్ ఒకటే జనాలకు సేవ చేయాలి అది ఏ విధంగా అంటారు నాది రాజకీయంగానే కావచ్చు అది రాజకీయంగా కాని పక్షాన నా స్వతహగా నేను ఏదైనా చేయడానికి జనాలకు ముందు ఉంటానని తెలియజేస్తున్నాను కొంత సంగీత్ గారు అంటే దేనికి స్పెషలైజేషన్ చాలా సంతోషం ఇప్పటివరకు జరిగిన ఇంటర్వ్యూలో మీరు అన్ని గ్రహించే ఉంటారు వాస్తవంగా సేవా కార్యక్రమాలు అన్నిటికి కానీ దేనికైనా కూడా నేను వెనకాడకుంటూ ముందు ఉంటాను కాబట్టి మీరు సేవకు మారు పేరుగా కూడా నేను అన్వయించుకోవచ్చు చాలా సంతోషం అండి ఓకే సార్ సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఎలాంటి సేవలు చేయబోతా అంటే మీ మైండ్లో ఏదో ఒక థాట్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఫలానా సేవ చేయాలని చెప్పేసి ఏంటిది అది సంతోషం అండి మంచి ప్రశ్న వేశారు వాస్తవంగా కూడా నేను వరంగల్ ట్రై సిటీస్ వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్న అరవై అరవై ఒక్క డివిజన్లలో నా ఒక అరవై అరవై కమిటీలు వేసి పారిశుద్ధ్య విషయం నుంచి మొదలు పెట్టుకొని అక్కడ కావాల్సిన ప్రతి సేవా కార్యక్రమాలన్నీ డివిజన్ వైజ్గా కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా జనాలకు సేవ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం అండి సో ఫైనల్లీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ప్రజలు మిమ్మల్ని ఎప్పటిలోకాజ్ ఏ పొలిటీషియన్గా చూడబోతారు ఒక క్లారిటీ ఇవ్వండి సంతోషం అండి జనాలు నన్ను పొలిటీషియన్గా చూడడం కన్నా ఇంట్లో వ్యక్తిగా నన్ను చూడాలని కోరుకుంటున్నానండి ముఖ్యంగా వారు నన్ను వారి సేవకుడిగా గుర్తించాలని కోరుకుంటున్నానండి పొలిటీషియన్ రాజకీయం అనేది జనాలకు సేవ చేయడానికి మాత్రం ఉపయోగపడాలి కానీ ఒక రాజకీయ నాయకుడుగా నేను ఎదగాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదండి ముఖ్యంగా రాజకీయాలకు రావాలన్న ఆలోచన మీ అందరికీ సేవ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం అండి ఓకే సార్ సో సో ఇదండి ఈ వారము సామాజిక కార్యకర్త అయినటువంటి కొంతం సంగీత్ గారుతో ముఖము నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందుకి చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ అంటే దెన్ ఐ టేక్ కేర్